श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशेषे विशजेभोरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ भूतनाथसदानन्द सर्वभूतादयापरां रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यो नमोऽस्तु ते अखिलभोनदीपं भक्तचिप्तादिसूनं सुरगरमनसेव्यम् సప్తమశ్యాది లక్ష్యం హరిహర సుతమీశం దారక బ్రహ్మస్వరూపం నివాసం భావే భూతనాదం స్వామి ఏ శరణమయ్యప్ప ప్రేక్షక మహాశైలందరికీ ఆగస్టు రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు బుధవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు అధిక శ్రావణ మాసము బహుళ పాడ్యమి రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషముల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది వర్జము రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము పదకొండు గంటల నలభై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగే బుధవారం రోజున బుధగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున బుధగ్రాని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహ్మడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతి అనగా ఇలాంటి బుద్ధిమాన్యవత్యం సరిగా లేకపోయినా సన్మార్గంలో ఉండగలుగుతారు అలాగే ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి శివన్నారాయణ యొక్క అనుగ్రత బాగా ఉంటుంది బుధగ్రాన్ని ప్రీతికరంగా ఆకపచ్చరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి రాశి ఈ రెండు రాసుల వారు కూడా ఈ రెండు రాసుల వారు కూడా పెసల దానం చేసి ఆకపచ్చరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మిథున రాశి వారు పనసు కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన డల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగ పోయడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఆశ్లేష నక్షత్రం వారి నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారి సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్పచెట్టును పూజించినడ పూజించినడలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగుకలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారి బుధగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత బాగా లభి లభించగలదు శివన్నారాయణ యొక్క అనుగ్రత బాగా ఉంటుంది గమనించగలరు బుధవారం రోజున శివన్నారాయణ యొక్క దశావతారాలలో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును శివన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు పారాయణ చేయని తద్వారా ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి శివన్నారాయణ యొక్క అనుగ్రత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున బుధ కావున శ్రీమన్నారాయణ ప్రీతికరంగా అలాగే హరిహరపుత్ర రయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి అలాగే భజన కార్యక్రమం జరిపించండి అర్చనా కార్యక్రమం జరిపించండి అలాగే హరిహరపు తయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమం జరిపించండి అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన అత్యంత అత్యంత అనుగ్రహత మీకు పొందగలుగుతారు హరిహరబతుడు మిమ్మల్ని సర్వదా సర్వత్రా రక్షిస్తూ ఉంటాడు అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు మీరు పొందగలుగుతారు గమనించగలరు అలాగే బుద్ధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ శోభకృతనామ సంవత్సరంలో ఆగస్టు మాసనందున అధిక శ్రావణ మాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చక్కబ చెక్కబెట్టగలుగుతారు మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించగలుగుతుంది అధికారుల యొక్క అనుగ్రహత బాగా లభించు లభించగలుగుతుంది అలాగే లక్ష్యక్యులేషన్ వల్ల బాగా లాభపడ లాభ లాభపడుతూ ఉంటారు లాభసాటిగా కూడా ఉంటుంది స్త్రీ సౌక్యం సంతాన సౌక్యం కూడా బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదనం ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచారంలో అష్టం నందున గ్రహ సంచారం ఉండడం వల్ల అనేకమైన ఇబ్బందులకు మీరు గురి అయ్యే అవకాశం ఉంటుంది కుజుని యొక్క ప్రభావం వలన మాట్లాడితేసారి విరోధాలు అన్నట్లుగా ఉంటుంది భార్యాభర్తల మీద సరైన అవగాహన లేకుండా కుటుంబం అంతా చెల్లారి ఉంటుంది అకాల భోజనాలు నేత్ర బాధలు మీకు తప్పవు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే అనేకమైన ఈతి బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ధనాదాయం కూడా పడిపోతుంది అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది బంధుమిత్రులందరూ కూడా విరోధాల విరోధాలు అవుతారు విరోధులు అవుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా సర్వత్రా సర్వత్రా అంతటా మీకు జయం చేకూర్చగలుగుతుంది జయశ్రీమనారాయణ ఓ నమ శివా